మరోవైపు మాకు సంబంధించినంతవరకు మేము ముందు నుంచే అన్నట్టు. మా మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో, ఏదైతే చేయగలమో అది మాత్రమే 19లో చెప్పి, దానికంటే ఎక్కువ చేసినప్పటికీ అలాంటి వెసులుబాటు ఎంతసేపు ఎలాగో చేస్తామనే మరి హామీ ఎలాగో ఉంది. కానీ 2019-2024 మధ్య ఏ కార్యక్రమాలు అయితే టేకప్ చేశామో వాటిని కొనసాగించడం, ఎందుకంటే అవన్నీ కూడా పేదల జీవితాల్లో మంచి మార్పు, పెను మార్పుకు దారి తీస్తున్నందువల్ల, గట్టిగా పునాదులు బలంగా పడినందువల్ల, ఇవి కంటిన్యూ చేస్తే వచ్చే 5-10 ఏళ్లలో మొత్తం రాష్ట్రం స్వరూపమే మారిపోయి ఒక అభివృద్ధిలో, సంక్షేమంలో, అలాగే మొత్తంగా ఒక అభ్యుదయకరమైన సమాజం దిశగా అడుగులు వేసే రకంగా మేనిఫెస్టో రూపుదిద్దుకుంది. అది మీరు గమనిస్తే అందుకే అదేదో సొల్లు హామీలు లేదా అందరం తాయిలాలని పిలుచుకునేవి, ఏదో ఒకటి 10-4 అవతల ఒకటి 2 అన్నాడు కదా మనం 4 చేద్దామనే పోటీకి పోకుండా, అదొక వేలం పాటలో ఉన్నట్టు నేను 1 ఇస్తానంటే లేదు నేను 2 ఇస్తానని పోటీకి పోకుండా పూర్తిగా నేల మీద నిలబడి ఓ బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఓ బాధ్యతాయుతమైన రాజకీయ నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టోను మొన్న రిలీజ్ చేశారు. ఇందులో ఎక్కడ మన ఆర్థిక పరిస్థితిని మొత్తం బేరీజ్ వేసుకొని చేయగలిగిన దాంట్లో బెస్ట్ పాజిబుల్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టాం, వాటిని అమలు చేయడం అనేది ఒక గ్యారంటీ కూడా అసలు అవసరం లేదు. ఆయన గ్యారంటీ అనేది అది చెప్పని అవసరం లేకుండానే అమలు చేయగలిగినవి చెప్పడంలోనే, ఎందుకంటే అప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మినీ మహానాడు అంటే ఒక 6 నెలల క్రితమో 7 నెలల క్రితమో మొదలు పెట్టింది, ఒక 6 పాయింట్స్ కింద పెట్టేసి, ప్యాకేజ్ 6 కిందనో ఏదో పెట్టేసి సూపర్ 6 అనే పేరుతో అనౌన్స్ చేసేసింది. సహజంగానే అబద్ధం ఎప్పుడు అందంగా ఉంటుంది, దానికి మరింత అందమైన ఇవి క్రియేట్ చేసి ఇవన్నీ మేము గ్యారంటీగా ఇస్తామని చెప్తున్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీగా ఏ పార్టీ అయినా అయితే దాంతో పోటీకి పడకపోతే ఏమవుతుందో ప్రజలు అటు మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో దాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలేదు, ఎందుకంటే తెలుసు ఉన్న పరిస్థితి తెలుసు.